పాత సినిమాలు వేస్తే చూడరు జనం. రెండోది ఇవాళ జనాలకి ప్లాట్ఫామ్, ఆ థియేటర్లలో దోపిడీ తట్టుకోలేక ఒక పక్కన తినుబండారాల దోపిడీ, రెండో పక్కన ఈ టికెట్ల దోపిడీ. ఇక వీరాభిమానులైన వాళ్ళు వెళ్ళి సినిమా చూసి వస్తున్నారు, నిజం అందులో నో డౌట్, వీరాభిమాని చూసి వస్తున్నాడు, కామన్ మెన్ సినిమాకి దూరం అవుతున్నాడు, ఓటీటీ ప్లాట్ఫారాల మీదకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాడు. ఇక తమకి బాగా నచ్చిన సినిమా లేదా బాగా టాక్ వచ్చిన సినిమా అనేది థియేటర్కి వెళ్తుంది. దీనివల్ల ఏమైపోయింది, వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, క్రమంగా నాశనం అయిపోతుంది, పతాక స్థాయికి చేరి. ఇది ప్రాక్టికల్ థింగ్. ఇప్పటికీ నిజం రాయకుండా ఒకటికొకటి ఎవరి మీద కక్షతోనో చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు, పవన్ కళ్యాణ్ సినిమాకే అన్నారు, తర్వాత అఖండాకే ఏమైంది, మిగతా వాటికన్నిటికీ ఏమైంది, నడిచిన పుష్ప కానీ వీటన్నిటికీ ఏమన్నా సపరేట్గా ఇచ్చారు ఎక్స్ట్రా షోస్కి, అఖండ దానికి ఎక్స్ట్రా షోస్కి వేస్తే సీజన్ లాంటి వ్యవహారాలు నడిచినాయి కదా. ఈ ఇక్కడే అసలు వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. ఒక వ్యవస్థలో ఉండేటువంటి దాన్ని లోపాలని సరిచెయ్యమనాల్సినటువంటి ఏది ఇదివరకైతే ఇట్లాంటి బయటికి తీసి మేము వెలుగులోకి తెచ్చాం, ఆ థియేటర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరని రాసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా థియేటర్లో ఎందుకు మూసేస్తారు అని అడుగుతున్నారు. ఎందుకు మూసేస్తారు అంటే అగ్నిమాపక శాఖ లైసెన్స్ కానీ లైసెన్స్ రెన్యువల్ కానీ చేసుకోకపోతే ఏం చేయాలి, ఇది ప్రాక్టికల్. సరే కొంతమంది స్వచ్ఛందంగా మూసేశారు, గుడ్, దాన్ని హైలైట్ చేయడంలో కూడా తప్పలేదు. దాన్ని దీన్ని కలిపేసి బోడిగుండికి మోకాలకు ముడిపెట్టడం ఇక్కడ అసలు అంశం. దానికి వాళ్ళకి సమస్య అయిపోతుంది అన్నటువంటి కూడా నిజంగా వాళ్ళకే కాదు సమస్య, అంతంత టిక్కెట్లు పెట్టి డబ్బులు తగలేసుకుంటే రోజు కష్టార్జితం అంతా తీసుకెళ్ళి నెలకి నాలుగు కొత్త సినిమాలు అనుకుంటుంది, మాస్తంగా ఆరో ఏడో వస్తాయి చిన్న సినిమాలతో కూడా కలిపితే. అప్పుడు ఒక కుటుంబం కలిపి, ఇదివరకు నిజం అందరు చూసేవాళ్ళు ఎందుకని అందుబాటులో ధరలు ఉండేవి కాబట్టి కుటుంబం అంతా కలిపితే. ఇవాళ కుటుంబం అంతా సినిమాకి వెళ్తే అది జీతం అంతా తీసుకెళ్ళి థియేటర్కి ఇచ్చారు, ఇంకా ఏళ్ళ జేబులో ఎందుకంటే 10,000 రూపాయలు లోపే సంపాదించుకునే ఒక పాచి పని చేసుకునే అమ్మాయికి 6,000 7,000 ఇస్తున్నారు, లేదా ఒక కుట్లో గుమస్తాకే 3,000 నుంచి 5,000 6,000 ఇస్తున్నారు. అదే సందర్భంలో మధ్యతరగతి వ్యక్తికి కూడా 15,000 నుంచి రావట్లేదు. ఆ వచ్చే డబ్బులంతా సినిమా థియేటర్కి ఇవ్వాలి కదా, అక్కడ సినిమా చూసి దీనికి. అప్పుడు ఏమంటాం మనం వెంటనే, ఏం ఆ మల్టీప్లెక్స్కి వెళ్ళాలా, పక్కన ఉన్న థియేటర్కి వెళ్ళక్కర్లేదు. మరి ఆ పక్కన ఉన్న థియేటర్లో కూడా మల్టీప్లెక్స్ రేట్లకే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది, అది కదా అసలు సమస్య. ఆ పక్కన ఉన్న థియేటర్లకి రానియట్లేదు కదా సినిమాని, వీళ్ళకి ఇవ్వకపోతే కనుక, వీళ్ళకి ఇస్తే ఏమవుతుంది, భారీ రేట్ అవుతుంది, భారీగా దోపిడీ జరుగుతుంది. ఇది రియాలిటీ, రియల్ సమస్యని రియల్గా చర్చించడం కాకుండా ఎవరినో రెచ్చగొట్టి ప్రొవోకేషన్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యవహారం, ఎక్కడో చోట ముగింపు పలకాల్సిన దాన్ని సాగదీస్తూ ఉన్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. ఇక లే